Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో కొత్త ఎమ్మెల్సీలకు జీతాలు లేవా? అసలు నిజం ఏమిటి? ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ఈ మధ్య ఎన్నికలు నిర్వహించడం తెలిసిందే. స్థానిక పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికలతో మొత్తంగా 21 మంది కొత్త ఎమ్మెల్సీలు ఈ మధ్యనే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. నెల గడిచిన తర్వాత కూడా వీరికి జీతాలు పడిన వైనం చర్చకు దారితీసింది. ప్రతి విషయాన్ని తిప్పితిప్పి జగన్ సర్కార్కు ఏదోలా ఆపాదించేస్తున్న వైఖరికి తగ్గట్లే తాజాగా కొత్త ఎమ్మెల్సీలకు జీతాలు పడకపోవడాన్ని కూడా అదేలా ప్రచారం చేసే ప్రయత్నం మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రీతిలో అయితే జీతాలు టైంకు పడవో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల జీతాల విషయంలోనూ అదే తీరును ప్రదర్శిస్తారా అంటూ కొత్త ప్రచారాన్ని షూరు చేశారు. అయితే జరిగింది ఒకటైతే జరుగుతున్న ప్రచారం మరొకటన్నది చెప్పాలి. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలకు జీతాలు పడకపోవడం వెనుక సాంకేతిక కారణాలే తప్పించి మరెలాంటి కారణాలు లేకపోవడమే దీనికి కారణం. 21 మంది ఎమ్మెల్సీల్లో 19 మంది ఎమ్మెల్సీల ఐడీలు ఒక కులికి వచ్చాయని, వారికి వారంలో జీతాలు పడతాయని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంత ఆలస్యం అంటే పదవీ విరమణ చేసిన ఎమ్మెల్సీల ఖాతాల్ని సెటిల్ చేసిన తర్వాత వారి స్థానంలో కొత్తగా వచ్చిన వారికి కేటాయింపులు చేస్తారు. మొత్తం 21 మందిలో 14 మంది మార్చి 30 నుంచి పదవుల్ని చేపట్టగా మిగిలిన 7 మే 1వ తేదీ నుంచి వారి పదవీ కాలం మొదలైంది. అంటే 14 మందికి 2 నెలలు, 7 ఒక నెల జీతం అందాల్సి ఉంది. అయితే వీరిలో ఎవరికి జీతాలు రాకపోవడానికి కారణం సిఎఫ్ఎంఎస్లో జీతాల కోసం వారికి ప్రత్యేకమైన ఖాతా ఏర్పాటు చేయాల్సి రావడమే. దీనికి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్తోనే జీతాలు పడలేదని వెల్లడించారు. జీతాలు ఇచ్చేందుకు పూర్తి చేయాల్సిన అంశాలకు సంబంధించిన సాంకేతిక సమస్యలతోనే జీతాలు పడలేదని, మొదటి 2 నెలల్లో ఇలాంటి ఇబ్బందులు సహజమని వారు స్పష్టం చేస్తున్నారు. మొత్తం 21 మంది కొత్త ఎమ్మెల్సీల్లో 19 మందికి ఐడీలు క్రియేట్ కాగా టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్సీల అప్లికేషన్లు వారి సమాచారం రాలేదంటున్నారు. అందుకే వారి జీతాల ఐడీ క్రియేట్ కాలేదని చెబుతున్నారు. మిగిలిన వారికి మరో వారంలో జీతాలు పడితే 2 టీడీపీ ఎమ్మెల్సీలకు మాత్రం ఈ నెల కూడా జీతం రాదంటున్నారు. కారణం వారు ఇప్పటికీ జీతాల ఐడీల కోసం అప్లికేషన్లు ఇవ్వకపోవడమేనని చెప్పాలి.